అన్న అయిపోయిందన్నా ఇదిగో అన్న అది జుట్టు నైస్ గా కట్ అయిపోద్ది అన్న. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయన్న, మర్చిపోయాను. ఇగో కత్తి తీసుకోవాలి అన్న. 50 అన్న. అలాగే అన్న. అన్న 50 కదన్న, ఆ 50 అటు చూస్తావేంటన్నా, ఈ 50 అన్న. అన్న 50 అంటే అటు ఇటు చూస్తావేంటన్నా, ఈ 50 కదన్నా. ఏ 50? నేను సేట్ గారి దగ్గర ఇప్పించానే అప్పు అప్పు మధ్యలో ఉండి ఇప్పించాను. అది కదన్నా, సేట్ అప్పు తీరలేదన్నా. మావిడ నగలు పెట్టి అప్పు నేను తీర్చానన్నా. మరి నువ్వు నాకు 50,000 ఇవ్వాలి కదా. చెప్పా, 50,000 సేట్ దగ్గర తీసుకున్నాం కదా. అవును, నేను తీసుకున్నావు. తీసుకున్నా లేదా? తీసుకున్నావు. ఆ అప్పు తీరిపోయింది కదా, మళ్ళీ అప్పుడు అన్న నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అన్న కన్ఫ్యూజ్ కాదు, ఇప్పుడు నేను మధ్యలో నుండి నీకు 50,000 సేట్ దగ్గర ఇప్పించారా? అవును. ఆ 50,000 సేటికి నేను తీర్చానా? సేట్ అప్పు తీరిపోయింది. తీరిపోయింది అప్పుడు నాకు 50,000 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? సేట్ అప్పు తీరిపోయింది కదా. అంత మాట అనకన్నా, ఈ నగలు తీసుకెళ్ళకపోతే మా ఆవిడ దగ్గర ఫుడ్ పెట్టి ఉండదన్న. 50 ఇచ్చానా? ఏంటన్నా మంత్రాలు వేస్తున్నా? సేటు దగ్గర తీసుకున్న అప్పు 50,000. సేట్ అప్పు తీరిపోయింది కదా. నోరు మూసుకుని వెళ్ళిపోయి లేకుండా దీంతో పొడిచి ఎంటర్టైన్మెంట్.